రతన్ టాటా గారు ఇక లేరు ఈ వార్త యావత్ భారతదేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది కేవలం వ్యాపారవేత్తగానే కాదు ఈయన ఒక గొప్ప మానవతావాది కూడా ఈయన టాటా గ్రూప్కి అందించిన సేవలు ముఖ్యంగా భారతదేశ అభివృద్ధిలో ఈయన పాత్ర ఎంతో గొప్పది ఒక వ్యాపారవేత్తగా ఆలోచించకుండా ఒక మంచి మనిషిగా ఈయన ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు భారతదేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు మానవ జీవితంలో వాడే ప్రతి వస్తువు టీ దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు తిరిగే కార్ల వరకు విమానాల వరకు ఇలా ప్రతి రంగంలో టాటా సంస్థ విస్తరించడంలో ఈయన పాత్ర చాలా కీలకం అందుకే ఈయన జీవితం ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ టాటా ఇండికా నుండి ల్యాండ్ రోవర్ అలాగే జాగ్వార్ని సొంతం చేసుకునే వరకు ఈయన ప్రయాణం ఎందరికో ఆదర్శం టాటా గ్రూప్ చైర్మన్గా ఈయన పొందిన గుర్తింపు వెనుక కూడా ఎన్నో కష్టాలున్నాయి మీడియా నుండి సొంత బంధువుల నుండి అలాగే ఇతర కంపెనీల నుండి మొదట్లో ఈయన ఎన్నో అవమానాలు పొందాడు అయినప్పటికీ చేయలేరు అనుకున్న దాన్నే చేసి చూపించాడు తన సక్సెస్తో ప్రతీకారం తీసుకున్నాడు జీవితంలో డబ్బు అనేది ఏమాత్రం ముఖ్యం కాదు అనేదే ఈయన జీవితం మనకు నేర్పించే గొప్ప విషయం అందుకే వేల కోట్లు దానాలుగా ఇచ్చేశాడు ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ ఈయన కథలో ముళ్ళబాటలు కూడా ఉన్నాయి అయినప్పటికీ వాటిని అధిగమించి ఒక విజేతగా జీవితాన్ని ముగించాడు ఈయన జీవిత కథ ప్రతి ఒక్కరూ వినాల్సిందే అందుకే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రతన్ టాటా గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు ఈయన పూర్తి పేరు రతన్ నవల్ టాటా ఈయన భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అలాగే టాటా గ్రూప్ స్థాపకుడైన జంషెడ్జీ టాటా యొక్క మునిమనవడు ధనిక కుటుంబంలో పుట్టిన చిన్నతనంలో తన జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చింది టాటా గారి తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే విడిపోయారు దీంతో చిన్న వయసులో టాటా గారు వాళ్ళ నానమ్మ దగ్గరే పెరిగారు ఈ పరిస్థితులు టాటా జీవితంలో తీవ్ర ప్రభావం చూపాయి స్కూల్లో కూడా అతని స్నేహితులు ఈ విషయాల గురించి టాటాగారిని ఎగతాలు చేసేవారు దీంతో చిన్న వయసులోనే ఎంతో బాధ గుండా టాటాగారు వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో వారి నానమ్మగారు అతనికి ఎన్నో మంచి విషయాలు చెప్పి అతనిలో నుండి ఆ బాధను పోగొట్టారు విలువలు మంచి అలవాట్లు గురించి వారి నానమ్మ ఆయనకి నేర్పించి సరైన దారిలో ఆయనను నడిపించారు చిన్న వయసులోనే ఆయనలో విలువలు మంచి అలవాట్లు ఏర్పడ్డాయి ప్రతి సమయంలో టాటాగారికి వారి నానమ్మగారే తోడుగా అండగా ఉండేవారు టాటా గారు ఆర్కిటెక్ట్ అవ్వాలని అనుకున్నారు కానీ వాళ్ళ నాన్నగారు ఆయన్ని ఇంజనీర్ కావాలని కోరుకున్నారు ఈ సమయంలో టాటా గారికి వాళ్ళ నానమ్మ అండగా నిలబడి వాళ్ళ నాన్నగారిని ఆర్కిటెక్ట్ చదవడానికి ఒప్పించారు ఇలా ఆయనకు ప్రతి సమయంలో వారి నానమ్మ తోడుగా ఉండేవారు ఆ తర్వాత టాటా గారు ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టాటా గారు కార్నల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత యుఎస్లోనే ఆర్కిటెక్ట్గా ఉద్యోగం సంపాదించారు యుఎస్లోని లాస్ ఏంజిల్స్లో ఆయన గడిపిన రోజులు ఆయన జీవితంలోనే మర్చిపోలేనివి అలాగే మధురమైనవని ఆయన చెప్తారు ఆ రోజుల్లో ఉద్యోగం చేస్తూ ఆయనకు ఒక కారు కూడా కొనుక్కున్నారు అలా సంతోషంగా ఉన్న రోజుల్లో టాటా గారి జీవితంలోకి ప్రేమికురాలు కూడా ఎంటర్ అయింది వీరి ప్రేమ పెళ్లిదాకా వెళ్ళింది కానీ పంతొమ్మిది వందల అరవై రెండులో టాటా గారి నానమ్మ ఆరోగ్యం విషమించడంతో ఆయన వెంటనే ఇండియాకి తిరిగి రావాల్సి వచ్చింది అయినప్పటికీ తన ప్రేమికురాలు కూడా ఇండియాకి తిరిగి వచ్చేయాలని టాటా కోరారు కానీ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండో చైనా యుద్ధం కారణంగా ఇండియాలో పరిస్థితులను బట్టి వారు ఒప్పుకోలేదు దీంతో ఈ సంఘటనతో టాటా గారు తన ప్రేమ బంధాన్ని తెంపుకోవాల్సి వచ్చింది ఈ సంఘటన కారణంగానే ఆయన జీవితంలో ఇక పెళ్ళే చేసుకోలేదు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో టాటా గారు టాటా గ్రూప్లో జాయిన్ అయ్యారు గ్రూప్లో ఈయనకి మొదట ఇచ్చిన ఉద్యోగం జంషద్పూర్లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిగా ఈయన పనిచేయాల్సి వచ్చింది అయినప్పటికీ ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదు ఆ స్టీల్ ప్లాంట్లోని నిప్పుల కొలిమి దగ్గర ఐదేళ్లు పనిచేశాడు దీంతో అక్కడ కష్టపడి ఐదేళ్లు పనిచేశాక టాటా గారికి ఎంప్లాయీ నుండి మేనేజ్మెంట్కి ప్రమోషన్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో టాటా గారు నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి డైరెక్టర్ అయ్యారు కొంతకాలం సమర్థవంతంగానే కంపెనీని నడిపినా చివరికి పంతొమ్మిది వందల ఏడులో ఈ కంపెనీని మూసేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నష్టాల్లో ఉన్న ముంబై మిల్స్ని లాభాల బాట పట్టించే పని అప్పగించారు ఇందులో కూడా ఈయన సక్సెస్ అయ్యాడు తనకున్న తెలివితో బిజినెస్ని మళ్ళీ లాభాల పాటు పట్టించాడు కానీ టెక్స్టైల్ వర్కర్స్ స్ట్రైక్ వల్ల ఆ కంపెనీని కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో క్లోజ్ చేయాల్సి వచ్చింది ఇక ఆ తర్వాతే రతన్ టాటా గారి జీవితంలో కీలక ఘట్టాలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టాటా సన్స్ చైర్మన్ పదవికి జేఆర్డీ టాటా గారు రాజీనామా చేశారు ఈయనఐ ఈ సంస్థని ఒక గొప్ప స్థానంలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో టాటా సన్స్ సంస్థకి తదుపరి చైర్మన్ ఎవరు అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు అప్పటికే గ్రూప్లో చాలామంది ప్రముఖ డైరెక్టర్స్ ఉన్నారు దీంతో వారిలో ఎవరో ఒకళ్ళు చైర్మన్ అవుతారని అందరూ భావించారు కానీ అనూహ్యంగా జేఆర్డీ టాటా గారు టాటా సంస్థకి తదుపరి చైర్మన్గా రట్టన్ టాటా గారిని ప్రకటించారు దీంతో ఒక్కసారిగా అందరూ ఈయన ఎవరో తెలుసుకోవడం మొదలుపెట్టారు జేఆర్డీ టాటా గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలామందికి నచ్చలేదు దీంతో చాలామంది ఈయన గురించి తక్కువగా మాట్లాడేవారు రతన్ టాటాకి అనుభవం లేదని అతని సంస్థను నడపలేడని పత్రికల్లో వార్తలు రాసేవారు అయినప్పటికీ రతన్ టాటా అవన్నీ పట్టించుకోలేదు చైర్మన్గా ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం కొత్త రిటైర్మెంట్ పాలసీ డైరెక్టర్స్కి రిటైర్మెంట్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూట్స్కి సిక్స్టీ ఫైవ్కి ఫిక్స్ చేశారు దీనివల్ల యంగ్ టాలెంట్కి అవకాశం వస్తుందని టాటాగారు భావించారు గ్రూప్లో ఉన్న విభేదాలన్నీ తొలగిపోయాక రతన్ టాటాగారు పూర్తిగా కంపెనీ ఎదుగుదలపై దృష్టి పెట్టారు టాటాగారి ఆధ్వర్యంలో గ్రూప్ టెక్స్టైల్స్ కాస్మెటిక్స్ సిమెంట్ అలాగే మరికొన్ని వ్యాపారాల నుండి బయటకు వచ్చేసింది ఎందుకంటే గ్రూప్ ఎక్కువగా టెలికమ్యూనికేషన్స్ సాఫ్ట్వేర్ ఆటోమొబైల్ ఫైనాన్స్ రీటైల్ రంగాలపై దృష్టి పెట్టింది ఆ సమయంలోనే భారతదేశం అభివృద్ధిలో నడుస్తుంది కాబట్టి ఈ రంగాలు కూడా అప్పుడప్పుడే భారతదేశంలో విస్తరిస్తున్నాయి దీంతో దేశ భవిష్యత్తు దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు రతన్ టాటా గారిని జేఆర్డి టాటా గారు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండేవారు గ్రూప్లో ఐక్యతను తీసుకురావడంలో రతన్ టాటా గారు సక్సెస్ అయ్యారు టాటా తీసుకున్న ఈ నిర్ణయాల ఫలితమే టాటా ఇండికా ఒకప్పుడు ఈ కారు లేని రోడ్డే భారతదేశంలో ఉండేది కాదు ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో టాటా గ్రూప్ని మరింత విస్తరించాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టాటా మోటార్స్ నుండి టాటా ఇండికాని లాంచ్ చేశారు ఈ కార్ పూర్తిగా రతన్ టాటా గారి ఆలోచనల నుండి పుట్టినదే మారుతి జన్ యొక్క డైమెన్షన్స్ అలాగే అంబాసిడర్ యొక్క క్యాబిన్ స్పేస్ అలాగే మారుతి ఎయిట్ హండ్రెడ్ లాంటి ఫ్యూయల్ ఎఫిషియన్సీతో ఒక కార్ తేవాలని టాటా గారికి ఆలోచన వచ్చింది దీంతో ఈ ఆలోచనల నుండి పుట్టినదే టాటా ఇండికా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కార్ లాంచ్ అయింది మొదట్లో ఈ కార్ పెద్దగా సక్సెస్ కాలేదు ఈ కార్ వల్ల టాటా మోటార్స్కి ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది దీంతో మరోసారి అందరూ రతన్ టాటా గారిని విమర్శించారు బట్ టాటా గారు నమ్మకం కోల్పోలేదు ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా విమర్శలు వస్తున్నా అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టలేదు కార్ కంపెనీ నష్టాల బాట పట్టడంతో టాటా మోటార్స్ని ప్రముఖ కార్ కంపెనీ అయిన ఫోర్డ్ కంపెనీకి అమ్మేయాలని అనుకున్నారు దీనికోసం రతన్ టాటా గారు అతని బృందంతో ఫోర్డ్ కంపెనీ సీఈఓని కలవడానికి యూకే వెళ్ళారు ఆ వ్యక్తి టాటా గారిని తీవ్రంగా అవమానించారు కార్లు తయారు చేయడం రానప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి ఎందుకు అడుగు పెట్టారని ఇక ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి రావద్దంటూ అహంకారంతో తీవ్రంగా అవమానించాడు ఈ సంఘటన రతన్ టాటా గారిని కృంగదీయలేదు కానీ ఆయనలో మరింత కసిని పెంచింది దీంతో మరింత ఎక్కువగా పనిచేయటం మొదలుపెట్టారు ఈ ఇండికా కార్ అప్పట్లో మంచి ఊపు మీద ఉన్న మారుతి ఎయిట్ హండ్రెడ్తో పోటీ పడలేకపోయింది దీంతో టాటా గారు ఇండికా కార్కి కొన్ని మాడిఫికేషన్స్ చేసి ఇండికా విటు అనే సెకండ్ మోడల్ని లాంచ్ చేశారు ఇందులో ఏసీ అలాగే ఎలక్ట్రిక్ విండోస్ని కూడా ఇంక్లూడ్ చేశారు వీటితో పాటు అనేక ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇందులో తీసుకుని వచ్చారు ఈ బడ్జెట్లో మరే కార్లో లేనని ఫీచర్స్ ఇందులో తెచ్చారు దీంతో ఒక్కసారిగా కార్ కొనుక్కునే వారందరూ ఇండికా వైపు ఆకర్షితులయ్యారు లక్షల మంది ఈ కార్ని కొనుక్కున్నారు అలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ కార్ అంతకంతకు పాపులర్ అయిపోయింది భారతీయులకు అందరికీ ఇష్టమైన కారుగా నిలిచిపోయింది ఒక రకంగా భారతదేశ ఆటోమొబైల్ రంగాన్నే ఈ కార్ కుదిపేసింది ఈ కార్ దెబ్బకి అంబాసిడర్ కంపెనీనే మూసుకోవాల్సి వచ్చింది అంతగా ఈ కార్ చరిత్ర సృష్టించింది ఈ కారే టాటా మోటార్స్ యొక్క దిశనే మార్చేసింది రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో టాటా మోటార్స్ ది థర్టీ వన్ పర్సెంట్ షేర్ అలా ఇండికా సక్సెస్ నుండి మరిన్ని కార్లు వచ్చాయి వాటిలో టాటా ఇండిగో ఇండికా విస్టాల్ కూడా ఉన్నాయి ఇవి కూడా సక్సెస్ఫుల్ గా నిలిచాయి ఆ తర్వాత టాటా సఫారీ టాటా సుమో కార్లు ఇక్కడ టాటా మోటార్స్ యొక్క దిశనే మార్చేశాయి దీంతో ఒక్కసారిగా రతన్ టాటా గారి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు పదేళ్ల కిందట వారిని అవమానించిన ఫోర్డ్ కంపెనీ రెండు వేల ఏడులో తీవ్ర నష్టాల్లో బ్యాంకులకు రుణాలు కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయింది దీంతో రతన్ టాటా గారు అది తెలుసుకొని లండన్ వెళ్లి ఫోర్డ్ కంపెనీకి చెందిన ల్యాండ్ రోవర్ అలాగే జాగ్వార్ కార్ కంపెనీలను కొనేశారు దీంతో అవమానించిన వారే ఆయన్ని ప్రశంసించక తప్పలేదు అవమానాలకు విజయంతోనే ప్రతీకారం తీర్చుకున్నారు రతన్ టాటా అలా ఉన్న స్థితిలో వెళ్తున్న ఆయన జీవితంలో ఒకరోజు ఆయన కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక దృశ్యాన్ని చూశాడు ఒక చిన్న కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఒకే బండిపై ప్రయాణిస్తూ ఉన్నారు ఆ రోజు బాగా వర్షం ఉంది దీంతో వారంతా తడిసిపోతున్నారు వారు చాలా ప్రమాదకరంగా కూడా ఇరుకుగా ప్రయాణిస్తున్నారు దీంతో ఈ దృశ్యం టాటా గారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది కారు కొనలేని కుటుంబాల గురించి ఆయన ఆలోచించారు దీంతో రెండు వేల ఎనిమిది జనవరి పదిన టాటా నానో అనే కార్ని లాంచ్ చేశారు కార్ కొనుక్కోలేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం ఈ కార్ని లాంచ్ చేశారు కేవలం లక్ష రూపాయల ధరకే ఈ కార్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు బట్ జనాలు ఈ కార్పై ఇంట్రెస్ట్ చూపలేదు ఆయన ఆలోచనను మిడిల్ క్లాస్ కుటుంబాలే అర్థం చేసుకోలేదు తక్కువ ధర ఉన్న కార్ని కొనుక్కోవడానికి వారు ఇష్టపడలేదు వీటితో పాటు వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్ వల్ల వెస్ట్ బెంగాల్లో ఉన్న నానో ప్రొడక్షన్ యూనిట్ని గుజరాత్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది దీంతో రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్ ప్రొడక్షన్ని ఆపేశారు టాటా గారి ఎంతో మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన టాటా నానో ఫైల్ అయింది ఆ తర్వాత టీసీఎస్ కూడా టాటా గారి ఆధ్వర్యంలో మరింత ఎత్తుకు ఎదిగింది ఈయన పదవీ కాలంలో మరిన్ని ప్రోడక్ట్స్ బ్రాండ్స్ టాటా గ్రూప్లో కలిశాయి దీంతో సాల్ట్ నుండి కాఫీ దాకా బడ్జెట్ కార్స్ నుండి లగ్జరీ కార్స్ దాకా టెక్నాలజీ ఈ కామర్స్ ఫుడ్ అండ్ బెవరేజెస్ టెలికామ్ ఆటోమోటివ్ స్టీల్ ఇన్ఫ్రా ట్రావెల్ హోటల్స్ లైఫ్ స్టైల్ టెక్స్టైల్ అలాగే ఫైనాన్స్ రంగాలలో టాటా గ్రూప్ విస్తరించింది ఈ అభివృద్ధిలో టాటా గారిదే కీలక పాత్ర రతన్ టాటా గారి పదవీ కాలంలో టాటా గ్రూప్ యొక్క ఆదాయం నలభై రెట్లు పెరిగింది అలాగే లాభాలు యాభై రెట్లు ఎక్కువయ్యాయి ఈయన సమయంలోనే టాటా మోటార్స్ అలాగే టీసీఎస్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయ్యాయి అంతేకాదు టాటా గ్రూప్ ప్రతిష్ట ప్రపంచమంతా విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ కంపెనీలు టాటా గ్రూప్లో చేరాయి ఇదంతా ఆయనకు ఒక్క సంవత్సరంలో వచ్చేలేదు ఎన్నో అవమానాలు ఓటములు భరించే ఆయన ఈ స్థాయికి వచ్చారు ఇంత ఉన్నత స్థాయికి చేరుకున్నా ఈయనలో ఏ రోజు గర్వం రాలేదు ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఆయన కార్ని ఆయనే నడుపుకుంటూ వెళ్ళేవారు రతన్ టాటా గారు లాభాల కన్నా వ్యాపారం కన్నా ఎంప్లాయీస్కే ఎక్కువ విలువ ఇచ్చేవారు అందుకే ఈయన ఒక గొప్ప నాయకుడని కూడా చెప్పచ్చు ముంబైలో తాజ్ హోటల్పై తీవ్రవాద దాడి జరిగిన సమయంలో రతన్ టాటా గారు అక్కడే ఉండి బాధితులకు సహాయం చేస్తూ ఉన్నారు ఉన్నా లెక్క చేయకుండా అక్కడే సహాయం చేశారు ఆ తర్వాత ఈ ఉగ్రదాడిలో చనిపోయిన ఎనభై మంది ఉద్యోగులు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సంఘటనే ఆయనలో మానవత్వాన్ని విలువలను మంచితనాన్ని ప్రపంచానికి మరింత పరిచయం చేసింది వచ్చే ఆదాయంలో రతన్ టాటా గారు ఎంతో మందికి దానాలు చేసేవారు కరోనా సమయంలో ఏకంగా పదిహేను వందల కోట్ల రూపాయలను సహాయ నిధి కోసం దానం చేశారు ఇక్కడ అర్థమవుతుంది ఈయన ఎంతో గొప్ప మనిషి కేవలం డబ్బు ఉంటేనే కాదు వాటన్నిటికంటే ముఖ్యంగా విలువలు కలిగి ఉండాలి అని ఈయన జీవితం ద్వారా నిరూపించారు రెండు వేల పదిహేడులో రతన్ టాటా గారు చైర్మన్ పదవి నుండి తప్పుకున్నారు దీంతో ఆయన తర్వాత టాటా సన్స్కి చైర్మన్గా చంద్రశేఖరన్ గారు నియమించబడ్డారు రెండు వేల ఇరవై రెండులో ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్లోకి వచ్చేసింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో జేఆర్డీ టాటా ఎయిర్ ఇండియాని స్థాపించారు బట్ ఆ తర్వాత సంవత్సరాలలో ఎయిర్ ఇండియా భారత ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది కానీ చివరికి ఎయిర్ ఇండియా నష్టాలు ఉండడంతో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాని కొనుక్కుంది దీంతో జేఆర్డీ గారి కళ మళ్ళీ సాకారమైందని రతన్ టాటా గారు సంతోషించారు భారత ప్రభుత్వం రతన్ టాటా గారిని పద్మభూషణ్ అలాగే పద్మ విభూషణ పురస్కారాలతో సత్కరించింది రతన్ టాటా గారికి జంతువులంటే కూడా చాలా ఇష్టం ముఖ్యంగా తన పెంపుడు జంతువులను ఆయన బాగా చూసుకునేవారు ఒకరోజు ఆయన పెంపుడు కుక్కకి జ్వరం రావడంతో ఆ రోజు తాను అందుకోవాల్సిన అత్యున్నత పురస్కారాన్ని కూడా వదులుకున్నారు అలాంటి వ్యక్తి రతన్ టాటా గారు అందుకే ఈయన గొప్ప వ్యాపారవేత్త అలాగే గొప్ప మనిషి ఇలాంటి గొప్ప మనుషులు చాలా అరుదుగా ఉంటారు ఈయన ఎంతోమందికి ఆదర్శం జీవితంలో మనల్ని మనం నిరూపించుకోవాలని ఈయన ఎప్పుడు చూపేవారు ఈయన చూపిన మార్గంలో యువత నడుచుకొని భారతదేశం అభివృద్ధిలో పాత్ర పోషించాలనేదే ఆయన ఆశయం ఇలాంటి నిరంతర శ్రామికుడు మానవతావాది భారతదేశ వ్యాపార రంగానికే దశా దిశ చూపిన వ్యక్తి నిగర్ యొక్క మరణం ఈ ప్రపంచానికే తీరని లోటు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో దట్స్ స్టోరీ మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్